కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. హైదరాబాద్ షేర్లింగంపల్లిలో సిపిఐ 15వ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన నల్ల డబ్బును వెలికితీసి ప్రతి ఒక్క అకౌంట్లో 15 నుండి 25 లక్షల రూపాయలు జమ చేస్తానని చెప్పిన మోడీ మాట ఎక్కడా అని ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 100,000 డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లు నిర్మించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే బ్రతుకులు బాగుపడతాయని అనుకుంటే కుటుంబ పాలన నడుస్తుందని చాడ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పల్లా వెంకటరెడ్డి, మాజీ ఎంపీ అజిజ్ పాషా పాల్గొన్నారు. అయితే ఇవాళ అన్ని వాడలు ఉన్నాయా, అన్ని ఖాళీలు వాళ్ళు మనతో ఉన్నారంటే అది వేరే విషయం, కానీ జెండాలు మాత్రం పార్టీ అన్నాడు ఇన్వెస్టర్లు ఇప్పించాం. అయితే ఇవాళ ఇన్వెస్టర్లతో ఆ సమస్య తీరిందా? తీరలేదు. ఇలా మనం తెలంగాణ ఉద్యమం ఏమిటి నాదం? మా నీళ్లు మాట, మా భూములు మాట, మా కొలువులు మాట, అంటే మా ఉద్యోగాలు మాట, మాతృ ద్వారా పరిపాలన్నాం. ఇలా భూముల సమస్య ఏమిటి? ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉన్నది, కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం పెరిగిపోతా ఉన్నది. ఇవాళ నల్ల డబ్బు దొంగల భర్త పట్టలేదు. ఇలా ఈ మన మన పైన ఇలా ఈ వస్తు సేవల పన్ను, ఇవాళ మన కామన్ గుడ్ ట్యాక్స్ అంటే ఇవాళ జిఎస్టి, గూడ్స్ స్టేట్ ట్యాక్స్, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటే వస్తు సేవల పన్ను వేశారు.